రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి రక్షించాలి. పాత్ర మరవలేనిది. అట్లాంటిది నేడు ఈరోజు వామనరావు దంపతుల హత్య కేసులో ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఏం లాంటి దిగ్భ్రాంతి కానీ తీవ్రంగా ఖండించాడు కానీ ఇప్పటికి కూడా ఎలాంటి స్పందన లేదు. ఈ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. అట్లాగే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి. నేడు ప్రజెంట్ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్లకు డాక్టర్లకు ఎట్లా రక్షణ చట్టాన్ని తీసుకొచ్చారు, అదేవిధంగా ఈ న్యాయాన్ని కాపాడే న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయింది. ప్రతి కేసులో గెలుపు ఓటములు సాహసం ఉంటాయి. దాన్ని కుట్రపూరితంగా వామనరావు దంపతులను హత్య చేశాడు. దాన్ని మేమందరము తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. దీన్ని ఇంకా మా యొక్క డిమాండ్ నెరవేర్చే వరకు ఉద్యోగం చేయాలని భావిస్తున్నాం. ఈ యొక్క మా అడ్వకేట్ ప్రాక్టీస్ అనేది ప్రతిరోజు రైతుల కొరకు వాళ్ళ సమస్యల కొరకు మేము స్పందించి చేయాల్సి ఉంటుంది. అటువంటిది అడ్వకేట్లకి రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద చర్య తీసుకొని వెంటనే అడ్వకేట్ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఈ వామనరావు దంపతులను హత్య చేయడం అనేది ఒక న్యాయవాదిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిలో దోషులను వెంటనే శిక్షించాలని చెప్పేసి మా బాధ్యతగా కోరుతున్నాం. భారత స్టేషన్ పిలుపు మేరకు మార్చి 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు ఈ 3 రోజుల రిలే నిరాదీసిన భాగంగా కొరుట్ల భారత స్టేషన్ ఆధ్వర్యంలో కూడా నేడు 3వ రోజు రిలే నిరాదీసిలో భారత స్టేషన్ కొరుట్ల మెంబర్స్ అందరూ పాల్గొనడం జరిగింది. గత 2 రోజుల నుంచి చేస్తున్నటువంటి రిలే నిరాదీక్ష ఫలితంగా నిన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు ఏదైతేనేమి
మొత్తానికి న్యాయవాదులకు న్యాయాన్ని వాదించే న్యాయవాదులకు రక్షణ లేకుండా ఉంటుందని చెప్పేసి ఖండించడంతో పాటు ప్రభుత్వం వెంటనే ఈ న్యాయవాదుల రక్షణ చట్టానికి కావాల్సిన మౌలిక వసతినైతేమి బిల్లును ఏ విధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గారితో మాట్లాడతానని చెప్పేసి న్యాయవాదులను హైదరాబాద్ ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరినీ పిలిపించుకొని ఆ సమావేశంలో अंदर की न्यायम जरिएगा कृषि माटन जी कर्शनीयम विषय अनपड़ी न्यायवाद पूर्ति आत्मरक्षण चट वे वरकू अदे विधा केन्द्र राष्ट्र प्रभुत् पार्लमेंट बिल प्रवेश राष्ट्र प्रभुत् बिल प्रवेश आ बिल प्रवेश अमल परचे वरकू न्यायवाद इदे विधा एकता उ मन आत्मरक्षण चट वे वरकू पाटपड़ी నేను ఈ వేదిక ద్వారా న్యాయవాద రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులందరికీ పిలుపునిస్తున్నాను. కావున సోదరులారా, ఇది కేవలం 3 రోజుల నిరాహార దీక్షతోనే సరిపెట్టుకునేది కాదు. మనం ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర ఎంత ఉన్నతంగా మనం చేశామో అదే విధంగా దానికి అనుగుణంగానే మన న్యాయవాద రక్షణ చట్టం వచ్చిన తర్వాత పాటుపడాలని కోరుకుంటాను. న్యాయవాదులై తెలంగాణ ప్రజాస్వామ్యంలో న్యాయవాదులను నడి రోడ్డుపైన కిరాతకంగా పట్టపగలు చంపినంటే ఒక ప్రజాస్వామ్యాన్ని చంపినట్టు. న్యాయవాదులకే రక్షణ లేనప్పుడు మరి సామాన్య ప్రజలకు రక్షణ ఉంటది? ప్రభుత్వం కూడా ఇలాంటి ఈ ఒక అత్య రాజకీయాలను ప్రోత్సహించకుండా ఎంతటి వారైనా వాళ్ళకు వెంటనే ఉరిశిక్ష విధించవలసిన అవసరం ఉంది. ఈ కేసును త్వరితగతంగా మరి కొనసాగించి వీలైతే ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి ఆ యొక్క కుటుంబానికి న్యాయం చేయాలి. అట్లాగే అడ్వకేట్లు కూడా అడ్వకేట్లను భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి అంతకులు చూస్తే అడ్వకేట్స్ భయపడేవాళ్ళు కాదు. ఇలాంటి అత్య రాజకీయాలను ఖండిస్తాం, మేము అందరం ఐక్యంగా ఉంటాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే సిబిఐ ఆ ఎంక్వైరీకి ఈ యొక్క ఈ కేసును బదిలీ చేసి న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్రజాస్వామ్యం దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రతి పార్టీ కూడా ఇలాంటి అత్య రాజకీయాలను ఖండించవలసిన అవసరం ఉంది. అడ్వకేట్లకు మరి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, అడ్వకేట్లకు అండగా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పని తెలియజేస్తున్నాం. నుంచి 1వ తారీఖు 3వ తారీఖు వరకు ఏదైతే రిలే నిరాదీక్ష కార్యక్రమం చేపట్టారో ఆ రిలే నిరాదీక్ష కార్యక్రమం ఈరోజు 3వ రోజు వరకు కూడా కొనసాగడం, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ నిరాదీక్ష చేపట్టడం జరుగుతుంది. వామన్రావు హత్య చేయడం ఏదైతే ఉందో చాలా శోచనీయం. రోడ్డుపైన దారుణంగా నిర్దాక్షిణ్యంగా ప్రజలందరూ చూస్తుండగా హత్య చేయడం ఇది చాలా విచారకరమైన విషయం. అడ్వకేట్లకు రక్షణ లేకపోవడం, దీనిపైన మేము ఎన్నోసార్లు సిబిఐకి అప్పయమని చెప్పడంతో కూడా వాళ్ళు స్పందించకపోవడంతో ఈరోజు అడ్వకేట్లు నిర్ణయం తీసుకొని రాష్ట్రం మొత్తం కూడా నిరాదీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడం, ఈరోజు యాక్టర్లకు డాక్టర్లకు చట్టాలు రక్షణ చట్టాలు ఏర్పాటు చేస్తున్నారు, కార్మిక చట్టాలు ఏర్పాటు చేస్తున్నారు, అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రక్షణ చట్టం కావాలని కోరినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం. ఈరోజు ఒక స్పష్టమైన వైఖరి వెల్లడించకపోతే అడ్వకేట్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రంగా చేసే అవకాశం ఉంది. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క రక్షణ చట్టం వెంటనే అమలు పరిచే విధంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా 41 CRPC గురించి కూడా గతంలో అనేక సార్లు ఉద్యమం చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా దానిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి సమస్యలపై స్పందించి వెంటనే చట్టాలను అమలుపరచాలని కోరుతున్నాం. ఒకవేళ చేయని పక్షంలో ఉద్యమం ఇంకా తీవ్రం రూపం దాల్చే అవకాశం ఉంది. ఈ యొక్క ఉద్యమాన్ని ఆపడం కానీ లేదంటే అడ్వకేట్లకు నమ్మకం కల్పించడం ఒక ప్రభుత్వాలపైనే ఉందని తెలియజేస్తున్నాం. కావాలి 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 కావా
మూడవ రోజు రిలే నిరాదీక్షలు భాగంగా కొరుట్ల బార్ అసోసియేషన్ తరఫున మా తోటి న్యాయవాదులు అందరం కలిసి సీనియర్లు జూనియర్లు అందరం కలిసి రిలే నిరాదీక్ష చేపట్టడం జరిగింది. ఈ మూడవ రోజు ఏదైతే ఉందో బ్రహ్మాండంగా ప్రతి ఒక్క కోర్టులో వాళ్ళ నిరసన తెలియజేస్తూ ప్రభుత్వానికి నివేదించేటట్టుగా చేస్తున్నాం. మీరు ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించండి. ఒక డాక్టర్ని ఎలా గుర్తించారో, పోలీసులను ఎలా గుర్తించారో, వాళ్ళకి ఎలా ఎలాగైతే చట్టం ఉందో మాకు కూడా ఒక న్యాయవాదులకు చట్టం కావాలని పోరాడుతున్నాం. మేము అడిగేదల్లా ఒకటే, మాకు రక్షణ చట్టం కావాలి. దాన్ని మీరు వెంటనే బిల్లు ప్రవేశపెట్టేటట్టు మరియు దాన్ని అమలు పరిచేటట్టు కేంద్రం దృష్టికి తీసుకుపోయేటట్టు చొరవ తీసుకొని ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నో పోరాటాలతో తెలంగాణ వచ్చినప్పుడు ఎలా అయితే చేసి మీరు పేరు నిలబెట్టుకున్నారో ఇది కూడా మాకు తెచ్చి మీరు చరిత్రలో నిలిచిపోతారని ఆశిస్తూ ఈ కొరుట్ల బార్ అసోసియేషన్ తరఫున మేము అందరం మీకు విన్నవించుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచించండి, మాకు కావాల్సిన రక్షణ చట్టం వెంటనే బిల్లును ప్రవేశపెట్టండి, దాన్ని అమలు పరచండి. అడ్వకేట్స్ ఫెడరేషన్ హైదరాబాద్ గారి పిలుపు మేరకు మార్చి 1వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు రోజు ప్రొద్దున 10:30 నుంచి 2:30 గంటల వరకు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 3వ రోజు మాకు న్యాయవాదులు అంటే న్యాయాన్ని పరిరక్షించే వాళ్ళు, రాజ్యాంగాన్ని పరిరక్షించే వాళ్ళు, రాజ్యాంగాన్ని పరిరక్షించే న్యాయమూర్తులకు 1985 లోపలనే చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే డాక్టర్స్ ప్రొఫెషనల్స్ అయిన వాళ్ళకు కూడా రక్షణ లేకపోతే వాళ్ళకు కూడా రక్షణ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. కక్షిదారులతోటి సతమతమవుతూ న్యాయం కోసం పరిశ్రమించే న్యాయవాదులకు రక్షణ చట్టం ఇప్పటి వరకు లేదు. దాని గురించి మొన్నటికి మొన్న మన వామనరావు దంపతులను నడి రోడ్డు పైన నిర్దాక్షిణ్యంగా దుండగులు హత్య చేస్తే కూడా దానికి కావలసిన చర్యలేమి చేపట్టడం లేదు గవర్నమెంట్ వారు కూడా. కాబట్టి అవసరమున్న ప్రతి న్యాయవాదికి వెపన్ లైసెన్స్ ఇవ్వాలి. న్యాయవాదుల చట్టాన్ని ఇమీడియట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిల్లు పాస్ చేసి అమలు పరచాలి అని చెప్పి ఈ విధంగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అవసరం కత్తిరి అవసరం ప్రేమ్ సార్ అన్న వెంటనే చేయమీకి రావాలి.